తాలిబన్ల అరాచకం రోజు రోజుకి పెరుగుతుంది. మహిళా అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు పారిపోయి దాక్కుంటున్నారు. అప్పట్లో ఉన్నటువంటి మహిళా పోలీసులు కానీ, మహిళా అధికారులు కానీ, మహిళా వైద్యులు కానీ, వీళ్ళందరూ మహిళల్ని ఉద్యోగాల్లోకి రానిట్లేదు, చదువుకొనియట్లేదు, అదంతా మేము ఎలవ్ చేస్తామన్నటువంటి మాటలకే పరిమితమైంది. ఇవాల్టి వరకు కూడా మహిళలు బయట తిరగడానికి వీల్లేదు, ఒంటరిగా తిరగడానికి అస్సలు వీల్లేదు, అలాగే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. చివరికి వెతికి వెతికి పోలీసులుగా పనిచేసినటువంటి వాళ్ళని, సైన్యంలో పనిచేసినటువంటి వాళ్ళని చంపేస్తున్నటువంటి వాళ్ళు మహిళా యాక్టివిస్టులు మాత్రం అస్సలు బతకనియట్లేదు. హక్కులు కోరే మహిళా యాక్టివిస్టులు అందరినీ చంపేవతలు పడేస్తున్నారు. తాజాగా జరుగుతున్నటువంటి తంతదే 29 సంవత్సరాల ఎకనామిక్స్ లెక్చరర్ని కాల్చి చంపారు నార్దర్న్ ఆఫ్ఘనిస్తాన్లో. ద వోస్ ఆఫ్ ఇన్నోసెంట్ ఆఫ్ఘన్స్ కంటిన్యూ యాజ్ ఇట్ నియర్స్ 3 మంత్స్ సిన్స్ ద తాలిబన్ టుక్ ఓవర్ కాబూల్ ఇన్ ఏ షాకింగ్ ఇన్సిడెంట్. ఫోరోజన్ సఫీ, ఏ 29-year-old యాక్టివిస్ట్ అండ్ ఎకనామిక్స్ లెక్చరర్ హ్యాస్ బీన్ షాట్ డెడ్ ఇన్ నార్థన్ ఆఫ్ఘనిస్తాన్. ఫోరోజియాన్ సఫీస్ బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఏ మార్గ్యూ ఇన్ ద సిటీ ఆఫ్ మజార్ ఈ షరీఫ్ డేస్ ఆఫ్టర్ షీ వెంట్ మిస్సింగ్ ఆన్ ద 20th October. ఆ మధ్యకాలంలో తాలిబన్లు వెనక్కి వెళ్ళిపోవాలి, మహిళల రక్షణ కావాలి అని ఉద్యమించినటువంటి ప్రాంతాలలో నాయకత్వం వహించినటువంటి మహిళలని వెతికి వెతికి మరీ చంపేస్తున్నటువంటి సంఘటనలు క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. 20వ తారీఖు మాయమైపోయిన అమ్మాయి ఇప్పుడు ప్రాణాలు తీయబడి రోడ్డు పక్కన పడవేయబడి ఉంది. క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ ఘాతుకాలు ఎక్కడ దాకా వెళ్తాయో అర్థం కాకుండా ఉంది.